వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ యువర్ హోమ్ మేకర్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఖచ్చితంగా నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేనైతే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను పిగ్మెంటెడ్ లిప్స్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, అదే పెదాల చుట్టూ ఉండే బ్లాక్నెస్ అనేవి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఇంకా చాపర్ లిప్స్ పైలిన పెదాలని ఏ విధంగా మృదువుగా మార్చుకోవాలి, ఇంకా న్యాచురల్ పింక్ లిప్స్ అనేవి మనం ఏ విధంగా పొందొచ్చు అని నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, మన పెదాల చుట్టూ బ్లాక్నెస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అని మనం తెలుసుకుందాం. డిహైడ్రేషన్, మనం రోజులో ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ అయ్యి కూడా పెదాల చుట్టూ బ్లాక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా కొంతమంది చీప్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తుంటారు, అలా యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల కూడా బ్లాక్నెస్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా చాలా మంది పెదాలు డ్రైగా అయిపోతున్నాయి అని చెప్పి ఊరికే లాలాజలంతో ఇలా తడుపుతూ ఉంటారు నాలుకతో, అలా లాలాజలంతో తడుపుతూ ఉండడం వల్ల కూడా బ్లాక్నెస్ అనేది ఫామ్ అయిపోయి ఈ కార్నర్స్ లో ఫుల్ గా బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. పెదాలు చూడడానికి బ్లాక్ గా ఉంటాయి అన్నమాట. పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి నేను 3 స్టెప్స్ ఫాలో అవుతాను అన్నమాట, అది మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి బ్లాక్నెస్ పోగొట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది క్లీనింగ్ అన్నమాట. ఒక పాత బ్రష్ తీసుకోండి, మీ బ్రష్ే తీసుకోండి. పాత బ్రష్ే ఎందుకు తీసుకోవాలంటే పాత బ్రష్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, కొత్త బ్రష్ అయితే కొంచెం రఫ్ గా ఉంటుంది. ఈ చాపర్ లిప్స్ పైన ఇంకా బ్రష్ చేస్తే అవి పగిలి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓల్డ్ బ్రష్ అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, మనకు డెడ్ స్కిన్ సెన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ పాటు పెదాలని బ్రషింగ్ చేసుకోవాలి, క్లీనప్ చేసుకోవాలి ఈ విధంగా. ఒక 2 మినిట్స్ పాటు క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకొని ఇప్పుడు పెదాలు కొంచెం సాఫ్ట్ గా అయిపోతాయి అన్నమాట. అలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్, మన పెదాలని మనం ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఒక స్క్రబ్ యూజ్ చేస్తున్నాను, ఆ స్క్రబ్ మీతో షేర్ చేస్తాను అన్నమాట. చూసారా, షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అట్లే క్రిస్టల్ టైప్ లో ఉంటే మనం ఇలా రబ్ చేసేటప్పుడు గీరుకుపోతుంది, గీరుకుపోయి ఇంకా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట చాలా. అందుకే నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను హనీ, యాడ్ చేస్తున్నాను అనమాట. హనీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టాను అనమాట, అందుకే కొంచెం ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా వేస్తే మనకు మెల్ట్ అయిపోతుంది అనమాట. నేను ఇలానే తీసుకొని ఫేస్ పైన స్క్రబ్ చేసుకోవడానికి ఇలా పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా క్యారమెల్ కలర్ లో ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఒక క్యాప్ ఉన్న కంటైనర్ లో దీన్ని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు స్క్రబ్ చేసుకోవాలనుకున్నా తీసాలన్నా స్క్రబ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఇంత సరిపోతుంది, మన లిప్స్ కి అవ్వట సరిపోతుంది, మనం ఫేస్ కి అప్లై చేయట్లేదు. చూసారా ఈ విధంగా, మీరు బ్రష్ తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా లిప్స్ పైన మృదుగా మర్దన చేసుకోవాలన్నమాట. కార్నర్స్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే కార్నర్స్ లోనే ఎక్కువ బ్లాక్నెస్ అనేది ఉంటుంది. నోట్లో వెళ్ళిపోయినంత మాత్రం ఏం కాదు, హనీ షుగరే అన్నమాట. వెళ్ళిపోతే తినేసేయండి, తీయగానే ఉంటుంది.
ఇలా లిప్స్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లో కొంచెం క్లాత్ ని డిప్ చేసుకొని ఫేస్ ని ఆ విధంగా ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం అన్నమాట. నేనైతే నివియా యూజ్ చేస్తున్నాను, ఇది ఎస్పీఎఫ్ అన్నమాట. మీ దగ్గర వ్యాజ్లన్ ఉంటే మీరు వ్యాజ్లన్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను అన్నమాట, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఈ స్క్రబ్ ని వీక్లీ 2 times యూజ్ చేయొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదేనండి ఇవాళ నా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బై.